మెదక్తో పేగుబంధం ఉందని కేసీఆర్ నయా నాటకాలకు తెరలేపారంటూ సెటైర్లేశారు మెదక్ బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు. తాను దుబ్బాకలో ఓడిపోతే కేసీఆర్ కామారెడ్డిలో ఓడిపోలేదా అంటూ ప్రశ్నించారు. సిద్దిపేట జిల్లాలో తనలాంటి 100 మంది జీవితాలని కేసీఆర్ ఆగమాగం చేశారని మండిపడ్డారు. ఎన్నికల్లో డబ్బులు పంచలేదని ప్రమాణానికి సిద్ధమా అంటూ కేసీఆర్ కు సవాల్ విసిరారు రఘునందన్ రావు. మళ్ళా నయా నాటకం సెంటిమెంటు డ్రామా, మెదక్కు నాకు పేగుబంధం, ఒక్కడు లేడా మెదక్లో నీకు పేగుబంధం ఉన్నోడు పోటీ చేస్తే అందుకు ఎట్లా మాట్లాడతారు కేసీఆర్ గారు? మీరు పైసలు వంచడనే నీచమైన చరిత్ర తప్ప, ఇవాళ కూడా చెప్తున్నా నీకు, ఎల్లుండి సిద్దిపేటకు వస్తావు కదా రా, వెంకటేశ్వర్లు కూడుకోదాం, నువ్వు మీ అల్లుడు నీ ప్రభాకర్ రెడ్డి మీరు ముగ్గురు రండ్రి, నేను వస్తా, ఒక్క రూపాయి వంచకుండా నేను మెదక్ పార్లమెంట్ గెలుస్తా, నీకు చేతనైతుందేమో చెప్పు. రఘునందన్ దుబ్బాకలో పోటీ చేసి ఓడిపోతే కామారెడ్డిలో నువ్వు పోటీ చేసి ఓడిపోయినావు, రఘునందన్ పోటీ చేస్తలేడు, నువ్వెందుకు తిరుగుతున్నావు? ఒక ఎమ్మెల్యే గెలవడం చేత కానీ నువ్వు 17 MPలు ఎట్లా గెలిపిస్తావు? ఏం సూత్రం ఇది?